షూటౌన్ ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. మూడు దొంగతనాలు, ఆరు యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. షట్ అప్! నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నా? మీరే అనమన్నారు కదా సార్. షట్ అప్! నా పేరు చెప్తే పశువులు వాల్బోసులు కూడా తిన్న మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము ఇవాళ దొరిచావా? టూ టైమ్స్ సార్. నేను థర్డ్ టైం ఆర్డర్ చేస్తున్నాను, దొరిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ సార్. రాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్. మరి పట్టపగలు బట్టలు ఉత్తుకోవడం నలుగురిలో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి, ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే చురు చేసుకోవయ్యా, ఉమ్మే కదా. అది చెత్త కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. ఇదేమిటి సార్, నా లైన్ లోకి మీరు వచ్చారు. నేను నీ భక్తునే కదా, అందుకని అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కును సక్లించినట్టుగా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కును 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సారీ సార్. అదే వద్దన్నాను, పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అన్నది అన్నాను. అయ్యో 64 కళ్ళు అరిచేతులు పెట్టుకునే వాడివి నాయన. బాబు ఇదిగో నాయన కాదు, నా బాబు కాదు, బాబుగా నా గబు జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సవరి చెట్టు చేతితో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకులు అయిపోతావు. బాగా ఆలోచించుకో, వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్త్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మలో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్తో భోజించట్లేదు గోపాలం. గోపాలమా, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు, ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు తుడిచాను సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా, ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసా. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వధ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారా సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలకి వెళ్ళేద్దావనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు. ఓసారి రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై, గో. ఇదేమిటయ్యా, మీరు లోపలుండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లిని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లిని తెచ్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నా గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే ఎస్పీ గారితో నేను ఏదో చెప్పుకుంటాను అన్నట్టు ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ విధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి? వాళ్ళు హరికథలో పక్క వాద్యాలు కదండి. వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాడు బయటకు వెళ్ళమన్నారండి. అంచేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి. సరే మీరు బయటకు వచ్చాను. కాదు, తెంచు చెయ్యి. నువ్వు ఉండిపోయావు వీళ్ళతో పాటు లోపల?
నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతుకున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరన్నారు? నువ్వు లంచాలు గిల్లుతున్నావు అని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసు చచ్చిపోయింది కదా. కాదు సార్, కేసాలు పోసుకుంది సార్. సరే, ఏదో ఒకటి నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసింహ మా ఇంట్లో అద్దెకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపలుండి ఆవిడ విడిపించి మహిళా లోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకిల్లో? లేదు సార్, సోదరుగా భావించడానికి ఆవిడ ఎంతకిల్లో చెప్పు. అది అలా చెప్పు. ఉరికమ్మ ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషివి నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికి వెళ్ళు. లోపల చూడండి, కోసం ఏసీ పట్టిస్తారు. వెళ్ళు లోపలికి.